ఎవరైతే ఓనర్ ఉన్నాడో ఆయనకు హక్కు లేదు ఇన్ని సంవత్సరాల నుంచి. మొన్న అసెంబ్లీలో అందరం కూడా అడిగిన ఎస్సీ ఎమ్మెల్యేలు అందరం కూడా ఒక మీటింగ్ పెట్టుకొని ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. పక్కకే పట్ట ల్యాండ్ ఉంటుంది, పక్క ల్యాండ్ పక్కకే గవర్నమెంట్ ల్యాండ్ ఉంటుంది. ఈ పట్ట ల్యాండ్ 100,000 రూపాయలకు ఎకరం అమ్ముతే ఈ పక్కకు ఉన్నటువంటి గవర్నమెంట్ ల్యాండ్ వాడు 10 రూపాయలకు అమ్ముకుంటున్నాడు, 10,000కు అమ్ముకుంటున్నాడు. ఎందుకంటే కొనడానికి లేదు, అక్కడ ఇల్లీగల్గా అమ్ముకుంటున్నాడు, అమ్ముకోడు బాగా గ్యారెంటీ అమ్ముకుంటున్నాడు, బిడ్డ పెట్టుకో ఏదో అమ్ముకుంటున్నాడు. దానివల్ల అసైన్మెంట్ చేసిన వాళ్ళు ఇంకా కబ్జాలు ఉన్న వాళ్ళందరూ కూడా ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించిన వాళ్ళే, వాళ్ళకు ల్యాండ్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు నష్టపోతున్నారు. కాబట్టి మేమందరం ఏమన్నామంటే ఇటువంటి ల్యాండ్లలో కన్స్ట్రక్షన్ ఇల్లు ఉన్నా లేకపోతే కన్స్ట్రక్షన్ ఇల్లు లేకున్నా మీరు వాళ్లకు పట్ట చేసి, పట్ట లేని వాళ్ళకేమో పట్ట చేసాలి, అంటే సబ్ పీరియడ్ పెట్టారు 10-12 సంవత్సరాలు ఆ భూమి కబ్జాలో ఉన్న వాళ్లకు, తహసీల్దారులను తహసీల్దారులను ఒక పంచనామా చేస్తారు, ఒక పంచనామా చేసి ఆ చుట్టుపక్కల వాళ్ళు అంటారు ఈ భూమి పలాని వ్యక్తి ఉన్నాడా, ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నాడు. ఒకటి ఇంతకుముందు గతంలో 58 జీవో ఇచ్చింది మాకు, 58లో 100 గదాల నుంచి ఫ్రీ చేస్తామని చెప్పి కొన్ని చేసి కొన్ని చేయలేదు. 59 సర్వే జీవో అజయ్ గారు లేఖ రాస్తే దానిపై వినోద్ కుమార్ చాలా ఘోరంగా వాళ్ళు ఎట్లా ఉండే స్పందన అంటే చాలా ఘోరంగా మీ బీజేపీలకు ఏం తెలియదు ఈ నీళ్ళ గురించి, మీ బీజేపీలకు అసలు రాజకీయం అనేది తెలియదు అన్నట్టుగా మాట్లాడేది. ఒకసారి చూడండి, మన యొక్క తెలంగాణ ఉద్యమంలో 3 నీళ్లతోనూ ఉద్యమం బలపడ్డది, నీళ్లు, నియామకాలు, నిధులు. మరి ఇప్పుడు నీళ్లు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అప్పుడు మనం చాలా గగ్గోలు పెట్టినాం, ఎక్కిన ప్రతి వేదిక పైన మొత్తుకున్నాం మన నీళ్లు దోసుకోబోతున్నారు, మన నిధులు దోసుకోబోతున్నారు, మన నియామకాలు దోసుకోబోతున్నారు అని చాలా వేదికల మీద మన యొక్క తెలంగాణ యువత బాధపడ్డారు. నీళ్లు దోచి, నిధులు దోచి, పోరగాళ్ళ కొలువు దోచి, తెగబలిచిన ఆంధ్ర వాళ్ళను ఈపులను పగులగొట్ట ఎత్తరా పిడికిలి తెలంగాణ యువకుడు అని చెప్పేసి. మరి అలా ఆంధ్ర వాళ్ళు మనకి కృష్ణా నది మీద చాలా ఆనకట్టలు, అంటే మొన్న 5 ఆగస్టుకు అఫెక్స్ కమిటీ జరిగేది ఉంది, కేవలం దురుద్దేశపూర్వకంగానే 20 ఆగస్టుకు వాయిదా వేసాడు మన ముఖ్యమంత్రి గారు. అంటే 17 ఆగస్టుకే ఆంధ్ర వాళ్ళు ఆ యొక్క కృష్ణా నది మీద వారు టెండర్లు పిలవడం జరిగింది. ఇది కేవలం కాంట్రాక్టర్కు లాభం చేకూర్చని కంటే మన తెలంగాణలో చేస్తున్న ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తెలంగాణకు రావాల్సిన వాటా మరి ఆంధ్రప్రదేశ్ సీఎం ఇతను ఇద్దరు కలిసి చీకటి ఒప్పందము కుదుర్చుకొని ఈరోజు మన యొక్క తెలంగాణ వాటా ఒక భాష చెప్పాలంటే మన యొక్క నీళ్లను ఆంధ్రప్రదేశ్కు అమ్ముకున్నట్లు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే మనం తెలంగాణ ఉద్యమం ప్రారంభమే మన నీళ్ళ కోసం, ఆంధ్ర వాళ్ళు దోచుకోపోతున్నారని చెప్పి మన నీళ్ళ కోసానికి మనం ఉద్యమం చేశాం. మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని ప్రగతి భవన్ పిలిపించుకొని మంచి భోజనం ఏర్పాటు చేసి మరి చీకటి ఒప్పందం ఏంది అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజు మరి ఏదైతే కేంద్ర ప్రభుత్వం పైన ఏదైతే మోపుతున్నారో ఇది మంచి పద్ధతి కాదని చెప్పి నేను సందర్భంగా మనం చేస్తాను. కావాలని మీరు ఇద్దరు సీఎంలు లోపల చీకటి ఒప్పందం కుదుర్చుకొని కేంద్ర ప్రభుత్వం పైన మీరు ఒత్తిడి చేయడం మంచి పద్ధతి కాదు. ఏదైతే సమావేశం నీటి కోసానికి అధ్యక్ష సమావేశం జరుగుతుందో దాంట్లో మీరు గట్టిగా మాట్లాడండి. తెలంగాణ ప్రజల తరఫున ఏదైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందో ఎవరి కోసానికి ఏర్పడదు, నీళ్ళ కోసానికి ఏర్పడ్డది తెలంగాణ, సాగు నీటి కోసానికి ఏర్పడ్డది తెలంగాణ. కాబట్టి ఈరోజు సమావేశంలో మీరు గట్టిగా తెలంగాణ గురించి మాట్లాడండి, మన నీతిని మనం సాధించండి అని చెప్పి మేము ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాము. బీజేపీ జిల్లా కార్యదర్శి, మరి ఏదైతే తెలంగాణ ఉద్యమం మరి కేసీఆర్ వదిలిపెట్టక ముందు భారతీయ జనతా పార్టీ
మరి చిన్న రాష్ట్రాలతో అభివృద్ధి చెందా అని చెప్పేసి ఆ రోజు వాజ్పేయి గారు మరి ఒకరి ఓటుకు రెండు రాష్ట్రాలు అని చెప్పేసి తీర్మానం తీసుకోవడం జరిగింది. మరి ఆ రోజు నుంచి మొదలుకొని ఈ రోజు వరకు కూడా భారతీయ జనతా పార్టీ మరి తెలంగాణ పట్ల తెలంగాణ వనరుల పట్ల అనేక ఉద్యమాలు చేస్తూ ఉన్నది. మరి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటు చేసి మరి తెలంగాణ రాష్ట్రకు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటే మనం మన నిధులు మన నియామకాలు మన నీరు తెచ్చుకోవచ్చు అని చెప్పేసి మరి చెప్పడం జరిగింది. మరి ఇలా 6 సంవత్సరాలు కావస్తూ ఉన్నది, మరి ఏ విషయంలో నీవు ఈ తెలంగాణకు కాపలకు కుక్కలాగా పనిచేస్తావు అని చెప్పేసి మీ సందర్భంగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇలా మాటలు చెప్పి తెలంగాణ యాస భాష వాడుకొని ఇలా తెలంగాణ ప్రజలను మోసం చేస్తూ ఉన్నావు. ఇది అందరూ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇలా ప్రతి విషయంలో కూడా సామాన్య సగటుపై మానవునిపై ప్రజల పైన మరి అనేక భారాలు మోపుతా ఉన్నావు. మరి ఈ విషయాలన్నీ గాజులు కోల్గేసి మరి నీవు ఎన్ని రోజులు ఈ పరిపాలన కొనసాగిస్తావు? మరి అనేక రకాలుగా స్కామ్స్ చేస్తూ ఉండవు. మళ్ళీ ఇవన్నీ కూడా కప్పుకూర్చుకోవడానికి కేంద్ర ప్రభుత్వం మీద నువ్వు ఆరోపణలు చేస్తా ఉన్నావు. ఇది సరైన విధానం కాదని చెప్పేసి నేను డిమాండ్ చేస్తాను. దమ్ముంటే తెలంగాణ కొరకు కొట్లాడు, దమ్ముంటే తెలంగాణ కొరకు కొట్లాడు. జై బీజేపీ. మన నీళ్లు మనకు కావాలి, మన సాగు నీళ్లు మనకు కావాలి, మన వాటర్ మనకు కావాలి, మన వాటర్ మనకు కావాలి, మన చీకటి ఒప్పందం చీకటి ఒప్పందం ఇద్దరు సీఎంల చీకటి ఒప్పందం చేయాలి, తెలుగు రాష్ట్రాల ఇద్దరు సీఎంల చీకటి ఒప్పందం చేయాలి, చీకటి ఒప్పందం చేయాలి, మన నీళ్లు మనకు కావాలి.